प्रतिपक्ष नेता चंद्रबाबु पै होमंत्री तान्नेटि वनित मंडिपड्डारु। 40 इयर्स इंडस्ट्री अनि चेप्पुकुने चंद्रबाबु राष्ट्रानिकि चेसिंदि एमी लेदनि आरोपिंचारु। राष्ट्र अभिवृद्धिकि अड्डुपडुतुन्न एकैक व्यक्तिगा चंद्रबाबु निलिचिपोतारनि एत्तेवा चेशारु। अमरावति एकैक राजधानिगा उंडालंटुन्न चंद्रबाबुकु प्रजल नुंडि व्यतिरेकत वस्तुंदनि चेप्पारु। कर्नूलु प्रजलु चंद्रबाबु नायडुनि निलतीयडमे दीनिकि निदर्शनमन्नारु। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పాలనకి ప్రజలందరూ కూడా గడప గడపలో బ్రహ్మరథం పడుతుంటే అది చూసి ఓర్వలేక ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు తమకి నోటికొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది। ఏదో ప్రతిపక్ష నేతలు మహిళా నేతలు మాట్లాడుతున్నారంటే ఏదో అర్థం ఉంటుంది। స్వయాన్న 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మన కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పరిపాలన వికేంద్రీకరణని ప్రశ్నించినప్పుడు ఇన నినాదం ఏంటి, ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి। కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి, పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పి ఈ రోజున మూడు రాజధానులని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు। కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు। ఎందుకు లేదు? ఒక ప్రక్కన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు, రెండో ప్రక్కన ప్రజల్ని వాళ్ళు నమ్మించలేకపోతున్నారు। ఏదో ఒక సానుభూతితో ప్రజల నుండి సానుభూతి పొందాలన్న వ్యూహం ఏదో ఒకటి రచించాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ వ్యూహాలు ఎక్కడ కూడా ఫలించలేదు। ఈ రోజున కర్నూలులో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన విధానం మనం చూసాం। వాళ్ళంతా కూడా ఈ రోజున మాకి దానికి సమాధానం వైసీపీ నేతలు దద్దమ్మలు వైసీపీ నాయకులు అలాంటి వాళ్ళు చవటలు అని చెప్పి నానా దుర్భాషలు ఆడడం, స్వయాన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నిందలు వేయడం, అయ్యప్ప స్వాములు భక్తులు నిర్వహించిన పడిపూజలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు। అయ్యప్ప భక్తులు స్వాముల దైవ నామస్మరణతో పడిపూజ ప్రాంగణం మార్మోగింది। ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అవంతి కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది। సీన అని వచ్చారా? అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల పర్యటనలో విచ్చేసిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుకు ఘన స్వాగతం లభించింది। ఈ సందర్భంగా స్థానిక యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు। బాలరాజు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు। మధ్యవర్తిత్వం లేని పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు। అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు। కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు। అనంతరం కిక్కిసెల బంద గ్రామంలో రైతులతో మాట్లాడారు। గ్రామంలో నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాల్గొన్నారు। అచ్చా కెబినెట్ మేరే
కట్టం మంచి రామలింగారెడ్డి 143వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలో రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 10న కట్టం మంచి రామలింగారెడ్డి 143వ జయంతి నిర్వహిస్తామని సిఆర్ఆర్ ట్రస్ట్ సభ్యులు శ్రీధర్ తెలిపారు. కట్టం మంచి రామలింగారెడ్డి గొప్ప పారిశ్రామికవేత్తగా చిత్తూరు జిల్లాకు ప్రపంచ ప్రసిద్ధిని తెచ్చిన మహోన్నత వ్యక్తి అని శ్రీధర్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మ్యాంగో పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షులు బాబ్జీ, అరివిల్లు సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు అరుణ శివప్రసాద్, నృత్య శిక్షకులు కోడి కిషోర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకులుగా పేరుగాంచి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన మన ఊరి జాతి రత్నం కట్టపంచి రామలింగారెడ్డి గారి జయంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన చిత్తూరు పట్టణంలో మంచి మీటింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఆయన జయంతి సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు నిన్న మొన్న అంతా వచ్చేసి ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఈ చిత్రలేఖనము, డ్యాన్స్, సింగింగ్ ఇలా రకరకాల పోటీ నిర్వహించాము. చిల్డ్రన్ కూడా, స్కూల్ చిల్డ్రన్ బాగా ఇంట్రెస్ట్ చూపించారు. చాలామంది పాల్గొన్నారు, వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పోటీలను దిగ్విజయం చేసినారు, మాకు కూడా చాలా సంతోషమైంది. మేము డాక్టర్ కట్టుమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. గత 34 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ కూడా ఆయన వర్ధంతి సందర్భంగా కూడా ఇన్ని సంవత్సరాలుగా ప్రోగ్రామ్ నిర్వహిస్తూ వస్తున్నాము. దీనికి చాలామంది పురప్రముఖులు అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు సహాయ సహకారం అందిస్తున్నారు మా ప్రయత్నాలకు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఇంకొక విజ్ఞాపం ఏమంటే, మన పట్టణ ప్రజలకి అందరికీ, శ్రేయోభిలాషులు అందరికీ, మేధావులందరికీ కూడా ఒక చిన్న విన్నపం ఏమంటే, ఈ జిల్లాకు ఆయన పేరు పెట్టడానికి ఆయన అర్హుడు అని భావిస్తూ డాక్టర్ కట్టుమంచి రామలింగారెడ్డి పేరును జిల్లాకు ఏమైనా పెట్టడానికి అవకాశం ఉంటే పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపం చేద్దామనేసి అందరూ కలిసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. సింహాచలం వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థాన అర్చకులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆచిత సేవలను స్వామివారికి చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ అనుచరులపై వైసీపీ నేతల రాళ్ల దాడికి నిరసనగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న వారిపై రాళ్ల దాడి చేయడం ఏంటని టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ దాడికి నిరసనగా నల్ల మాస్కులు ధరించి మౌన ప్రదర్శన చేశారు. అనంతరం తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందున్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి 20,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కడప టీడీపీ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబు ఎద్దేవా చేశారు. కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారి వెబ్సైట్ చూస్తే ప్రభుత్వ భండారం బయటపడుతుందని అన్నారు. 20,000 కోట్ల రూపాయలు నవరత్నాల పథకం అమలులో భాగంగా మైనారిటీలకు అందజేశారా లేదా మైనారిటీలకు ప్రత్యేక పథకాల ద్వారా అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మీ జీవితాల్లో వెలుగు నింపుతాను, చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ పథకంతో 50,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మబలికి దాన్ని వైఎస్ఆర్ దుల్హన్ పథకం పేరు కూడా పెడతానని చెప్పి మైనారిటీ వర్గాల ఓట్లను టోకుగా దండుకొని ఈరోజు వాళ్లను పూర్తిగా విస్మరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ శుభ సందర్భమున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి అందించేయడం జరుగుతున్నది. అలాగే సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భమున ముస్లిం మైనారిటీ వర్గాల వారికి సంక్రాంతి కానుక కూడా డబుల్ ధమాకా మాదిరిగా సంవత్సరానికి 2 సార్లు కానుకలు ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుక లేదు, చంద్రన్న అలాగే క్రిస్మస్ చంద్రన్న కానుక లేదు, అన్నా క్యాంటీన్ను మూసేసినాడు, అన్నీ కూడా ప్రజల కాడ నోటికాడ ఉన్న ముద్దను లాగేసినట్టు విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉర్దూ అధికార 2వ భాషగా చేసిన ఘనత, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన ఘనత, ఎక్కడైనా ముస్లిం మైనార్టీలపైన దాడులు జరిగితే మైనార్టీస్ కమిషన్ కూడా ఏర్పరిచింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అనేది కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెంలో కొందరు భూ కబ్జాదారులు తమపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు గాజువాక ఎంఆర్ఓ సుజాతకు వినతి పత్రాన్ని అందజేశారు. బాధితుల తరపున విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎంఆర్ఓకు సమస్యను వివరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. పులివెందుల గుండాలు విశాఖలో చొరబడి ప్రైవేటు వ్యక్తుల భూములకు దొంగ పత్రాలు సృష్టించి స్థానికుల భూములు లాక్కుంటున్నారని పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. కబ్జాదారులకు దువ్వాడ సీఐ వత్తాసు పలుకుతూ బాధితులను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీఐ తనను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇది మన ఎస్ఎస్ఎల్
ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. దాని నుంచి పరివర్తన ఎలా ఉంటుందంటే అమాయకం పరిగెత్తు. ఇక్కడ కూడా సేమ్ నేను నాకు ఎందుకు ఇక్కడ పట్టణకు వచ్చేటప్పుడు నిన్న కూడా చాలా చేసిన చాలా ఆర్గ్యుమెంట్ అయింది. ఇది అన్యాయం. గుమ్మానికి కూడా కొంతమంది దళాలు ఈ డాక్యుమెంట్ మీరు ఒక్కసారి చదివితే ఈ పేమెంట్ కూడా వెళ్తాను. ఈ పేమెంట్ పెట్టుకుంటుంది చూస్తే ఎంత దారుణం అంటే ఎలా ఉందంటే పరిస్థితి విశాఖపట్నం చాలా తీవ్రంగా దొరుకుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇబ్బంది ఇందులో అందులో క్లియర్గా పేర్లు అన్నీ ఉన్నాయి మన స్థలంలో. మేము బాలాజీ శ్రీ సాయి బాలాజీ నగర్ కోర్మన్పాలెం ప్లాట్ లేఅవుట్స్లో 1984లో కొనుక్కున్నామండి. 38 ఇసుక పొజిషన్లో ఉన్నామండి. రీసెంట్గా 12 ఆగస్టు 2022లో కొంతమంది జీపీఎకమ్ సేల్ డీడ్ ఎస్ఎఫ్ఏ ఆడంగుల్లో ఉన్నవారి వారసులని చెప్పుకునే వాళ్ళ దగ్గర, వాళ్ళ వారసులు కూడా కాదండి, లీగల్ హెయిర్ కూడా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళతో ఒక రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించుకొని మా సైట్ల మీద అటాక్ చేశారండి. మా షెడ్లు అవి అన్నీ కూల్చేశారండి. ఆ కూల్చేసినందుకు మేము దువ్వాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. దానికి వాళ్ళు బైండ్ ఓవర్ కూడా రాశారు. ప్రాపర్ కోర్ట్ ఆర్డర్ లేకుండా సైట్ మీదకి రావని చెప్పారు. కానీ ఈ మధ్యన మళ్ళీ మా సైట్ మీద అటాక్ చేస్తుంటే మేము మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సిఐ గారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోగా మమ్మల్ని కూడా సైట్లోకి వెళ్ళొద్దని హెచ్చరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా ఏమనంటే ఆడంగులు కాపీలు చూపిస్తూ వాళ్ళదే సైటు, మీరెవరూ వెళ్ళడానికి వీల్లేదు, పైగా మా మేము బైండ్ ఓవర్ రాసాము, మేము మీరు బైండ్ ఓవర్ రాసి మీరు గోల్డ్ ఎలా కట్టుకున్నారు, మీరు కట్టిన గోల్డ్ కూల్ చేయండి అంటున్నారు. దీనికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సర్వే కండక్ట్ చేసిందండి. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు, ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. దానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎండోర్స్మెంట్ కూడా వెయిట్ చేస్తున్నాం. పిఎల్సీలో కూడా ఉంది. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మమ్మల్ని స్టేషన్కి పిలిచి ఈ విధంగా ఎలా భయభ్రాంతులకు గురి చేస్తారని ప్రశ్నిస్తుంటే నువ్వు జీవితంలో సైట్లోకి అడుగు పెట్టకుండా మేము చూస్తాను వార్నింగ్లు ఇవ్వడం జరుగుతున్నాయండి. మేము చాలా భయపడి ఉన్నామండి, సామాన్యులు అండి, ఎంతో కష్టపడి మా నాన్నగారు కొనుక్కున్న. ఈరోజు ఏదైతే కుర్మాన్ పాలెంలో సాయి బాలాజీ నగర్ అని చెప్పేసి ఆ సర్వే నంబర్ 107లో 4 సబ్ డివిజన్ 5లో ఏదైతే కొంతమంది వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్స్ని గడిపించి ఎవరో కొంతమంది రౌడీ ముఖంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి షెడ్లు పడగొట్టి భయభ్రాంతులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి మేము వచ్చామండి. నేను ప్లాట్ ఓనర్స్ అందరిని పట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే మేము ఎంఆర్ఓ గారికి చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్ 107లో 4 అండ్ 5లో రాయి రాములు అలాగే రాయి సింహాచలం అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు గతంలోనే అమ్మడం జరిగింది. ఆ వాళ్ళ దగ్గర నుంచి కండేపల్లి వారికి, కండేపల్లి వారి నుంచి కొల్లవారికి అలాగే కొంత ల్యాండ్ పిల్లి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ బహుమతులు అందజేశారు. సత్యసాయి ప్రశాంతి మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మమ్మని చిన్నప్పుడు చాలా ప్రేమగా అన్ని రకాల సహకారం చేస్తూ ఎంత చేసినా సరే ఈరోజు అమ్మను చూడాలంటే మా ఆవిడకుపోదు కోడకుపోదు చెప్తా ఉంటాం. అటువంటి వాళ్ళందరూ కూడా మేలు కొనుక్కోవడం కోసం ఇవి చేసినటువంటి కార్యక్రమం నిజంగా ప్రతి వాళ్ళని ఒక గుర్తు తెచ్చుకోవడం కోసం మన అమ్మ మాకు ఎంత సహకారం చేసింది, మన అమ్మకు మేము ఏం చేస్తున్నాం అనే విషయానికి అయితే చాలామంది మదర్ చూడ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడైనా కొంత మార్పు వస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు ఇటువంటి వ్యాసరచన పోటీ పెట్టడం చాలా సంతోషంతో చాలామంది ఈ విషయం మీద వాళ్ళ తరుణంలో మాతృకుంటున్న నిజంగా ఏ జన్మ చేసినా సరే తల్లి సేవ చేసిన తల్లి సేవ తల్లి యొక్క రుణం తీర్చుకోవడం ఎవరో కాదు ఆ తల్లి రుణం తీర్చుకుంటే నిజంగా పుణ్యం వస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మన మన తరుణ్ణి చాలా ప్రేమగా చూసుకోవాలని చెప్పి మిత్రులు కూడా గుర్తు చేస్తూ అదే రెండో విషయం కూడా భారతీయ సంస్కృతి ప్రత్యేకత నిజంగా మరి మన సంస్కృతి ఏ విధంగా ఉంది, ఇప్పుడు సంస్కృతి ఏ విధంగా పోతా ఉన్నాం,
గత ప్రీవియస్ పురాతన పాత రోజులు ఏమైనా ఉన్నాం ఇందాక రాఘోజ్ కూడా దేవుడు చూపులు తినడం కానీ ఆలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే సైంటిఫిక్ కావచ్చు మన సాంప్రదాయం కావచ్చు మన పిల్లలకు కూడా గతంలో మన పూర్వీకులు ఏ విధంగా చేశారు దేవుడు ఏ విధంగా పూజించారో మనం ఏ విధంగా మాట్లాడారు గతంలో ఏ విధంగా గౌరవం ఇచ్చాం ఇది కూడా మన భారతీయ సంస్కృతిలో పూజలు పండుగలు గౌరవం ఇవన్నీ కూడా డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి కానీ రామరాజు డ్రెస్ కోడ్ మారుతా ఉంది పెద్దలు గౌరవించడం లేదు అందరూ కూడా చాలామంది మనమైతే పర్లేదు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయాలకు అతీతంగా నందిగామ అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నవ నందిగామ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేధావులకు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సూచించారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను ఆహ్వానించినా ఈ చర్చ వేదికకు రాలేదని తెలిపారు. నవ నందిగామ నిర్మాణ అభివృద్ధిని అడ్డుకోవటమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని, కోర్టుకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మండిపడ్డారు. అలాగే దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి మన నందిగామలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని ఒక గాడిలో పెట్టాము. మనం మన కరెంట్ అంతరాయం కరెంటు పోయినప్పుడు అంతరాయం కలుగుతున్నది కాబట్టి దాన్ని అధిగమించడానికి 1,50,000 ఖర్చు పెట్టి 2 అధునాతన జనరేటర్స్ని మనం అక్కడ కీసర దగ్గర నిర్మించి పెట్టడం జరిగింది. అలాగే మనకు నీటి కొరత లేకపోయి 2 కొత్త బోర్లను కూడా మనం అక్కడ వేసుకోవడం జరిగింది. దాని ద్వారా మనం ఇంటింటికి నీటి చెక్ హలో యొక్క ప్రవాహం పెరిగిపోయింది. ఎందుకంటే చంద్రపాడు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ మొత్తం కూడా సీఎం రోడ్ నుంచి వెళ్ళడం వలన అక్కడ సీఎం రోడ్ విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ద్వారా సాహసోపేతమైనటువంటి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రజలకు తెలియాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి. కాబట్టి భాగస్వాములు చేయాలంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళని, పెద్ద మనుషులందరినీ, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోటకు చేర్చి వాళ్ళ అభిప్రాయాల్ని స్వీకరిస్తూ ఎలా చేస్తే మన నందిగామ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, ఫ్రీగా మాట్లాడమని చెప్పాం. ఏదైనా సరే మాట్లాడండి, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని మాట్లాడడం జరిగింది. అలాగే మీరు ఏమైనా సలహాలు ఇమ్మంటాం కూడా జరిగింది. అవన్నీ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడింది కూడా మీరు విన్నారు. లక్కీగా ఎవరు పెద్దలు ఏవైతే సలహాలు ఇచ్చారో వాటితో దాదాపుగా 95% మేము వెళ్ళగలుగుతున్నాం. అవి బాత్రూమ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లక్కీగా వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటివి ఎప్పటికప్పుడు ప్రజలతో షేర్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకు సలహాలు ఇస్తారు, మనం కరెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం వాళ్ళకు ఉంది, మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి ఈ చర్చా వేదిక చాలా ఒక ప్రామాణికంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఓపెన్గా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని ఇక్కడ నిర్ణయించుకున్నాం. ప్రభుత్వంలో ప్రతినిధిని కాబట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు, నాకు ఇస్తున్న సహకారం నేను చెప్పాలి కాబట్టి ప్రభుత్వం గురించి మాట్లాడడం అయింది. తప్పితే రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ప్లీజ్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్లీజ్ వెల్కమ్, మీరు రండి. ఈ ఊరిని మనం ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ఇప్పటికి ఇది రెవెన్యూ డివిజన్ అయింది, రానున్న రోజులు ఇంకా పెద్దది అవుతుంది. విజయవాడ అయిపోయింది, నెక్స్ట్ డెవలప్ అవ్వాల్సిన ప్లేస్ ఏది? నందిగామనే. నందిగామను మనం అన్ని రకాలుగా చేయాలి. చూసారా చాలామంది ఏం చెప్తున్నారు, ఈ సెంటర్ని చూపిస్తున్నారు, రష్ ఉందని. ఈవేళ రోడ్డు వైడింగ్ చేస్తే అదైందన్నారు. అలాగే ఈ రోడ్లన్నీ వైడింగ్ అయినాయి అనుకోండి, ట్రాఫిక్ మారిపోద్ది, ప్రతిదీ బిజినెస్ సెంటర్ అవుద్ది. అవునా కదా? అవునా కదా? వికేంద్రీకరించబడుతుంది, షాపింగ్ సెంటర్స్ వికేంద్రీకరించబడతాయి. ఒకప్పుడు విజయవాడలో వన్ సెంటర్ అన్నిటికి, నెమ్మదిగా 2 సెంటర్ వచ్చింది కదా, బీసెంట్ రోడ్డు అవన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు బందర్ రోడ్డుకి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ అంతా. అవునా కదా? సేమ్ నందిగామ కూడా అంతే, మారాల్సిందే, ప్రతి రోడ్డు మారాల్సిందే. పెరుగుతున్నారు జనాభా, పట్టణం నుంచి ఇక్కడ పట్టణీకరణ జరుగుతుంది. విలేజ్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ చదివిస్తున్నారు పిల్లల్ని. ఖచ్చితంగా మనం మంచి వాటిని వీళ్ళని ఇన్కల్కేట్ చేయాలి. విద్యావంతులు అయితే మంచి ప్రభుత్వాలు వస్తాయి. పిల్లి ఇంటి పేరు వారికి అది దఖలపడింది, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసం గ్రామంలో సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఘనంగా శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ అడ్డగర్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో మర్రి రమణకు శ్రీమంతం వేడుక వైభవంగా నిర్వహించారు.
కొత్త పట్టిసీమ పంచాయతీ సర్పంచ్, మైగాపుల విజయ దుర్గ, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీమంతం కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మైగాపుల దుర్గా ప్రసాద్, సత్యసాయి సేవా సమితి సబ్ జోన్ ఇన్ఛార్జ్ కృష్ణారావు మర్రి రమణను ఆశీర్వదించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభాత సేవ, నిత్యార్చన, విశేష పూజలు, అష్టోత్తర పూజలు చేపట్టారు. అనంతరం లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్థానాచార్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంకారావు, ఆలయ ధర్మకర్తలు జెట్టి దుర్గమ్మ, పాములపర్తి యువరాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో అక్టోబర్ 26వ తేదీ నుండి ఈరోజు వరకు కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాయి. ఈ కార్తీక మాస మహోత్సవంలో ఆఖరి రోజు బుధవారం కావడం వల్ల ఉదయం 5 గంటలకు మా దేవస్థానం ప్రధానార్చక స్వామి బ్రహ్మశ్రీ వేదాంత వెంకటాచార్యులు గారు, స్థానాచార్యులు వారు, అర్చకులు సమన్వయంతో పూజలు చేసి దేవాలయం తెరచడం జరిగింది. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా చేయడం జరిగింది. తదనంతరం లక్ష తమలపాకులతో లక్షాసన పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనార్థమే వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తలు మరియు సిబ్బంది సమన్వయ కృషితో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ గారైన డాక్టర్ శ్రీమతి ఝాన్సీ రాణి గారి ఆదేశాల మేరకు వివిధ శాఖల అనగా పోలీస్ శాఖ వారు, ఆరోగ్య శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, అగ్నిమాపక శాఖ వారు, ఆర్డబ్ల్యూ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో, రాజకీయ ప్రముఖులు సమన్వయంతో, ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే గారైన విఆర్ ఎలిజా గారు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్బాబు గారి సహాయ సహకారంతో ఈ ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. డీటెయిల్స్ చూస్తే